हेलो हाय नमस्ते वेलकम टू ऑफ द रिकॉर्ड विथ राजू అయితే తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అలాగే ముందస్తు ఎన్నికలు ఉంటాయని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది ముందస్తు ఎన్నికలు కాకపోయినా కేవలం ఇప్పుడు సంవత్సరం సంవత్సరంన్నర మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి అందుట్లో పదిహేడు స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయి మన తెలంగాణలో అయితే అందులో ఏడు మంది ఇప్పుడైతే ఎంపీగా ఉన్నారో వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారంట అసెంబ్లీలో అసలు ప్రజల యొక్క సమస్యలను వివరిస్తేనే బాగుంటుంది పార్లమెంట్లో ఫైట్ చేయడం కన్నా లోకల్లో ఉండి అసెంబ్లీలో కొట్లాడితే ప్రజల దగ్గర పార్టీ పరంగా కానీ అలాగే ప్రజల దగ్గర ఒక మంచి లీడర్గా అనిపించుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యంగా ఏడు మంది భావిస్తున్నట్టు సమాచారం అందుట్లో మొదటగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కొడంగల్ లోడిపోయిన తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు ఘన విజయం సాధించడం అనేది జరిగింది అయితే మళ్ళీ కొడంగల్ నుంచి రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారంట తర్వాత కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అనగానే నల్గొండ నియోజకవర్గంగా అలాగే నల్గొండ నియోజకవర్గం కోమిటిరెడ్డి కంచు టగా కూడా అందరికీ బాగా తెలిసిన విషయమే అయితే ఈసారి గతంలో ఓడిపోయినందుకు భువనగిరి నుంచి ఎంపీగా ప్రయత్నాలు చేశారు గెలిచారు అయితే ఇప్పుడు మళ్ళీ నల్గొండ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేగా నిలబడదామని చెప్పేసి చూస్తున్నారంట అండ్ మూడో వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హుజు హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత మళ్ళీ ఎంపీగా కూడా గెలుపొందారు అయితే హుజూర్ నగర్కి రాజీనామా చేయడం తర్వాత టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం అనేది జరిగింది అయితే అసెంబ్లీలోనే ఉంటేనే బాగుంటుంది మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకోవచ్చు ప్రజా సమస్యలు కూడా వివరించవచ్చు ఢిల్లీలో ఏం లేదు అని చెప్పేసి అయితే నెక్స్ట్ హుజూర్ నగర్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పేసి అనుకున్నట్టు సమాచారం తర్వాత కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు అయితే ఆయన గతంలో కూడా చెప్పారు నేను కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా అంబర్పేట్ ప్రజలు అంటేనే నాకు ఇష్టం అంబర్పేట్ ప్రజలు నాకు దేవుళ్ళతో సమానం అంబర్పేట్ తోటి నాకు విడదలేని అనుబంధం ఉంది అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం అనేది జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మళ్ళీ అంబర్పేట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టంగా తెలుస్తుంది తర్వాత బండి సంజయ్ బండి సంజయ్ ఇప్పుడు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు అయితే గతంలో ఆయన కూడా శాసనసభ నుంచి కరీంనగర్ నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోవడం అనేది జరిగింది అయితే ఈసారి తెలంగాణలో అసెంబ్లీలో పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఇవ్వ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లేకపోతే వీలే అధికారం వచ్చినా సీఎం చాయిస్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి పోదామని చెప్పేసి నిర్ణయించుకుంటున్నారంట అందులో వేములవాడ లేకపోతే కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం తర్వాత తర్వాత ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా నెక్స్ట్ ఆర్మూర్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం అయితే గతంలో ఆయన ఎంపీగా పసుపు బోర్డు తెస్తానని చెప్పేసి అది ఒక హామీతోటి ఎంపీగా నిలబడ్డారు ఏకంగా కేసీఆర్ కూతురు కవిత పైననే భారీ విజయం సాధించడం అనేది జరిగింది అయితే ఈసారి ఒకవేళ ఎంపీగా అటు ఇటు ఛాయిసెస్ ఉన్నాయి కాబట్టి అలాగే ముందస్తు ఎన్నికలు లేకపోతే రెండు వేల పద్ ఇరవై మూడులోనే ఎన్నికలు కాబట్టి ఆరుమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మహబూబాబాద్ ఎంపీగా ఇప్పుడు కవిత ఉన్నారు కవిత కూడా నెక్స్ట్ మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెప్పేసి తను కూడా నిర్ణయించినట్టు కూడా సమాచారం సో మొత్తానికి ఈ ఏడు మంది ఎంపీలు నెక్స్ట్ ఎమ్మెల్యేలుగా తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు విశ్వాసమైన సమాచారం ఎంపీగా ఉండడం వల్ల కేవలం ఢిల్లీ స్థాయిలో మాత్రమే రాజకీయాలు చేయగలం కానీ గ్రౌండ్ లెవెల్లో సాధించలేం కానీ ఒకవేళ అసెంబ్లీ కనుగా పోటీ చేస్తే మాత్రం గ్రౌండ్ లెవెల్ నుంచి మంచి లీడర్గా కూడా గుర్తింపు వస్తుంది అలాగే ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఓకే అధికారంలోకి లేకపోయినా కూడా ప్రతిపక్షాలపైన తప్పులని ఎండగట్టచ్చని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నట్టు సమాచారం చూద్దాం మరి వీళ్ళు ఎంపీగా కన్నా ఎమ్మెల్యేలుగా గెలుస్తారా లేకపోతే మళ్ళీ ఎంపీలుగానే పోటీ చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం అయితే వీళ్ళు ఎంపీల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ఏడు మంది గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ